ఈరోజు మనం బుద్ధుని పుట్టినరోజు సందర్భంగా బుద్ధ పూర్ణిమ పండుగను జరుపుకుంటున్నాము. బౌద్ధ సంప్రదాయాల ప్రకారము యువరాజు సిద్ధార్థుడు తర్వాత గౌతమ బుద్ధుడుగా పిలువబడ్డాడు. ఈయన క్రీస్తు పూర్వము 623లో నేపాల్లోని లుంబినిలో జన్మించాడు. హిందూ మతంలో గౌతమ బుద్ధుడిని విష్ణువు యొక్క దశావతారాలలో 9వ అవతారంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా ధర్మం, అహింస, దయ, సామరస్యాలను ప్రపంచానికి తెలియచెప్పాడు. ఆయన తన 30వ సంవత్సరంలో తన రాజ్యాన్ని త్యజించి సత్యాన్ని అన్వేషిస్తూ ఈ మానవ బాధలన్నిటికీ విముక్తిని ఆశిస్తూ తపోమార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ బుద్ధుని పుట్టినరోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా బీహార్ బుద్ధ గయలోని మహాబోధి ఆలయం గురించి తెలుసుకుందాం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ మహాబోధి ఆలయ సముదాయంలో వజ్ర సింహాసనము, 80 అడుగుల మహాబోధి స్థూపము, లోటస్ పాండ్ వంటి పవిత్ర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారిన బోధివృక్షం కూడా ఇక్కడే ఉంది. బౌద్ధ మతంలోని వివిధ విభాగాలకు చెందిన మఠాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈరోజు బౌద్ధ మతాన్ని విశ్వసించే వారంతా ప్రార్థనలు, ధ్యానం, ఉపవాసాలతో పాటు బుద్ధుని బోధనల గురించిన చర్చలు జరుపుతారు. ఫ్రెండ్స్, ఈ మహాబోధి ఆలయం గురించిన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ని నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో తాలూకు సందేశాలు మీ మొబైల్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.